ఓం శ్రీ గురుభ్యో నమః గమగణాధిపతయే నమః ఓం శ్రీ గాయత్రీ మాతే నమః. ఈరోజు మనము ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాసుల యొక్క రాజపూజ అవమానం ఆదాయ వ్యయాలు అలాగే వీళ్ళ గోచారం ఎలా ఉందో అన్నది చూద్దాం. ఇకపోతే మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు మృగశిర రెండు పాదాలు, ఆరుద్ర నాలుగు, పునరుసు మూడు పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. మిథునం తీసుకున్నట్లయితే రాజపూజ్యం మూడు, అవమానం ఆరు. మిథున రాశి వారికి వ్యయం ఐదు, ఆదాయం ఐదు. మిథున రాశి వారికి మీకు సప్తమాధిపతి భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి మీకు చక్కగాను మేషంలో మీ లాభస్థానంలో ఉన్నప్పుడు భార్యతోనూ సొసైటీలోను ఉద్యోగంలోనూ ప్రతిభ బాగా ఉండింది. ఇప్పుడు కూడా ఉంది. మే 1st వరకు జస్ట్ 1 మంత్ గ్యాప్ అంతే, 45 డేస్. తర్వాత ఏంటి పరిస్థితి? సొసైటీలో నుంచి జీవిత భాగస్వామి స్థితి, ప్రమోషన్సా, అసలు ఉద్యోగం ఊడు బీకేస్తారా, ఐదర్ 10th హౌస్ కాబట్టి ఇవన్నీ అన్నమాట చూసుకోవాలి. ఫ్యామిలీలో ఇంటా బయట మేము వాల్యూ తగ్గిపోతుందో చూసుకున్నట్లయితే మే 1st నుంచి మిథున రాశి వారికి వ్యయస్థానమైనటువంటి వృషభ రాశిలోకి వస్తారు బృహస్పతి సంవత్సరం. ఉద్యోగంలో ఇచ్చిపురు బట్టి ఉడవమన్నా ఉడవాలంతే, కాబట్టి తడిబట్ట పెట్టండి. వాళ్ళు చెప్పిన దానికంటే ఓపెన్ ఎక్కువ చేయండి, ప్రాబ్లం లేదు. ఎవరు పడతారు ఇదంతా అనుకుని ఏమాత్రం కాలు స్లిప్ అయ్యారో మీ ఉద్యోగం, మీ వాల్యూస్ అన్నీ పోయిందా, ఏమీ ఉండదు. ఈ సంవత్సరం అంత దరిద్రంగా ఉంటుంది. శని 8వ సంఖ్య న్యూమరాలజీ ప్రకారం కాబట్టి దీన్ని మీరు గుర్తులో ఉంచుకొని బిహేవ్ చేస్తే ఎంతో మంచిది. అలాగే మిథున రాశి వారికి మీకు సహజంగా అష్టమాధిపతి భాగ్యాధిపతి శని భగవంతుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే మీకు వచ్చే ప్రతిదీ బ్లాక్ చేసేస్తాడు. పెద్దవాళ్ళు మరణించడం అనేది జరుగుతుంది, మీకు క్రానికల్ డిసీజెస్ రావడం జరుగుతుంది, పెద్ద పేగుకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కొలన్ పెద్ద పేగుకు సంబంధించింది, అలాగే మలమూత్ర ద్వారాలకు సంబంధించింది, పిష్టుల అక్కడి నుంచి వచ్చేసి ఫైల్స్, అక్కడి నుంచి ఐబిఎస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఉదర ప్రాబ్లమ్స్, గైనక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వీటన్నింటిని తట్టుకోవాలనుకుంటే ఈ యొక్క శూన్యముద్ర వేయాలి. శూన్యముద్ర వేసి ఓం శ్రీ చిదంబరేశ్వరాయ నమః అని 10 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టాలి. దశరథ కృత స్తోత్రం ఇంటి నిద్రలు కూర్చున్నా పర్వాలేదు, సరిపోతుంది ఈ ప్రాబ్లం నుండి, శని ప్రాబ్లం నుండి బయటపడడానికి. మరి బృహస్పతి మీకు వ్యయస్థానంలో నుండి మీ యొక్క చతుర్థ స్థానాన్ని చూస్తారు. మీ చతుర్థంలో కేతు ఉన్నాడు. కేతువు చంచల గ్రహం, మాతృమూర్తికి అనారోగ్యము, అట్ ద సేమ్ టైం మీకు ప్రమోషన్స్ రాకపోవడము, ఉన్నవి పడిపోవడము, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో ఏదో ఒక లోపం జరగడము, అక్కడ అందులో మీరు పుంజుకోలేకపోవడం, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బృహస్పతి వీక్షణ వచ్చేసి మీకు 6వ ఇంటి పైన ఉంటుంది. శత్రు రుణ రోగ పరిస్థితులు మిమ్మల్ని తబ్బిప్పు చేస్తూ ఉంటాయి. అలాగే శని భగవంతుని వీక్షణ మీ యొక్క తృతీయ పైన ఉంటుంది. సోదరులతో కొంత గొడవలు ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పరిశ్రమలు ఏవైనా ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దాం అనుకున్నారంటే వాటిల్లో మీకు కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం డిసిషన్స్ పక్కన పెట్టి ఉన్న వర్క్ను పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోయినట్లయితే మీరు సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. ఈ విధంగా మీకు బృహస్పతి ఇచ్చే రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. అలాగే శని భగవంతుడి చేతి కూడా చెప్పుకుందాం. ఈయన మీ లాభస్థానాన్ని చూస్తారు. ఇంతవరకు ఇక్కడ బృహస్పతి మీకు లాభంలో ఉండి చాలా వరకు ఫేవర్ చేశాడు సప్తమ దశమాధిపతి. ఇప్పుడు ఆయన సైడ్ అయిపోతున్నాడు, ఆయనే వేయంలోకి వెళ్ళిపోతున్నాడు. మీ భార్య హెల్త్ కూడా చూసుకోవాలి, భర్త హెల్త్ కూడా చూసుకోవాలి. అలాగే అక్కడి నుంచి ఆయన వేయంలోకి వెళ్ళిపోయి మీకు శిస్తు హౌస్ని చూశాడు. కామన్గా హెల్త్ అండ్ ఫైనాన్స్ ఇదంతా ఇబ్బంది పెట్టేశాడు.
పెడతాడు. నెక్స్ట్ బృహస్పతి మీ భాగ్యస్థానాన్ని చూస్తారు కాబట్టి దాయాదులత గొడవలు ఆధిపత్యం ఇవన్నీ ఉంటాయి. చాలా అనేక రకమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, తండ్రి గారి హెల్త్ బాగాలేకపోవడం, ఇదర్ మీ హెల్త్కి వచ్చిన ప్రాబ్లం అంటూ మిథున రాశి వారికి కొంత ఇబ్బంది పెట్టడం, నిద్రాభంగాలు, ఉద్యోగంలో స్ట్రెస్, దీంతో మానసిక ఆందోళన ఇవన్నీ ఫేస్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ 10th హౌస్లో రాహు, ఈయన మీకు చతుర్థాధిపతి, పర్వాలేదు. గుడిలో మెల్లలాగా కొంత నయం చేశాడంటే ఈయన ఒక్కడు మీకు ఫేవర్ చేయాలి. దేవీకన్యమాల స్తోత్రాన్ని మీరు పారాయణం చేసుకున్నట్లయితే ప్రతినిత్యం కూడాను రాహుకాలంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క యోని ముద్రలో కూర్చొని చేతులను ఇంటర్లాక్ చేసి చేతుల్లో ఇలా పెట్టేసుకొని దేవీకన్యమాల స్తోత్రాన్ని ప్రతిరోజు రాహుకాలంలో వినండి, లేదా శుక్రవారము మంగళవారం వినండి. మంగళవారం రాహుకాలం 10:30 మార్నింగ్ నుండి 12 వరకు ఉంటుంది. శుక్రవారం ఈ యొక్క మంగళవారం రోజు తీసుకున్నట్లయితే 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయల హారతి ఇవ్వడం చాలా శ్రేయస్కరం, చేయగలరు. శుభం.